సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్న వేళ తను నా కంటికి నిత్య యవ్వనంగా కనిపిస్తుంది. బహుశా ప్రేమలోని మాధుర్యం ఇదేనేమో. తనని స్పృశించినప్పుడు నన్ను నేను మర్చిపోతాను. ఒక బంధం, మైత్రి కలయిక నన్ను శోకసంద్రంలోకి నెట్టేశాయి. ఎంత ప్రేమించానరా దాన్ని. పురుషాధిక్యతపై గవర్నమెంట్ కొత్త కొత్త చట్టాలని ప్రవేశపెట్టి పురుషులను తొక్కి పడేస్తున్నాయి. మరి స్త్రీలు తప్పు చేస్తే, అమ్మాయిలు పురుషుల జీవితాలతో ఆడుకుంటే, మమ్మల్ని ప్రేమించినట్టు నటించి మోసం చేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మాలాంటి అమాయకుల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎక్కడ వెతికినా పురుష సంఘాలు కనిపించట్లేదే. దీనికి గవర్నమెంటే సమాధానం చెప్పాలి. వాళ్ళ జీవితాలతో ఆడుకునే ప్రతి ఆడదాన్ని ఉరి తీయాలి. అప్పటి వరకు ఈ హత్యాకాండ కొనసాగుతూనే ఉంటుంది. జై హింద్.